ఫ్రెండ్స్, నిన్న కుప్పములో పోలీసులు చూపించినటువంటి ఓవరాక్షన్, వాళ్ళు సాగించిన జులుం, వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు పూర్తి అప్రజాస్వామికం. పలుకుబడి ఉన్న ప్రజలలో అత్యంత ఆదరణ ఉన్నటువంటి, జనాదరణ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడి యాతను అడ్డుకోవడానికి ప్రభుత్వంలోని అన్ని వర్గాలు, ఇటు పోలీసు బలగాలు అన్నీ మమేకమై ఐక్యమై ఈ మొత్తం యాత్రని భగ్నం చేయడానికి చేసినటువంటి ఆ సీను చూస్తే నిజంగా ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసినట్టుగా మనకు నవ్వొస్తుంది. అరే అదే, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూడాల్సినటువంటి రోజులు వచ్చాయని చెప్పి మనం సిగ్గుతో తలంచుకోవాలి, హృదయ భారంతో బాధపడాలి. అది జరిగింది నిన్న కుప్పంలో. ఆ ఇన్సిడెంట్స్, ఆ విజువల్స్ మేము చూపించలేము, కానీ కొన్ని ఛానల్స్లో మేము చూసాము. ప్రజల మీద లాఠీ చార్జ్ విపరీతంగా, ఎక్కడ పడితే అక్కడ, అంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేయవచ్చు. జారీ చేయడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ ఆ కారణాలన్నింటినీ పక్కన పెడితే కుప్పం టూర్ అనేటటువంటిది ఇప్పుడు కాదు, ఎప్పుడో నిర్ణయించుకున్నటువంటి టూరు. ఆ టూర్లో భాగంగా ఆయన బయలుదేరాడు. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఏ నిషేధాజ్ఞలు, ఏ శాసనాలు, ఏ ఆదేశాలు తనను ఆపలేవని, అడ్డుకోలేవని చంద్రబాబు తెగువతో, సాహసంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళడం, తమ ఇష్టదైవం లాంటి నాయకుడిని సందర్శించుకోవడానికి ప్రజలందరూ తెగబడడం అనేటటువంటిది చూస్తుంటే ఇది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అట్లాంటి విషాద దుర్ఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రజలు ఇంత తండోపతండాలుగా చంద్రబాబును చూడడానికి ఎందుకు వస్తున్నారు? ఒక్కసారిగా ఆలోచిస్తే ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకనే బహుశా ఆ జగన్ ప్రభుత్వానికి వణుకు పుట్టి, భయం పుట్టి ఈ విధమైనటువంటి చర్యలకు పొనుకుంటున్నారా అని కూడా ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. నిన్న జరిగినటువంటి ఆ సీన్లో చూస్తున్నటువంటి అన్ని ఛానల్స్లో, చాలా ఛానల్స్లో ఆ వాళ్ళు పోలీసులు ఆ ప్రజల మీద విరుచుకుపడినటువంటి తీరు, ఆ కార్యకర్తల మీద విరుచుకుపడినటువంటి తీరు, లాఠీ ఛార్జ్ చేయడం, ఎడాపెడా మహిళలని కూడా చూడకుండా ప్రజల్ని చితకబాదారన్నమాట. అంటే ఇంత క్రూరంగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత హింసాయుతంగా ప్రజల్ని అడ్డుకొని ఆ నాయకుడిని చేరుకోకుండా ప్రజల్ని ఆపుకుంటే ఇక మనం ఆ యాత్రని భగ్నం చేసినట్టే అనుకుంటున్నారు. కానీ యాత్రని భగ్నం చేయడం కాదు, వాళ్ళు తమ భవిష్యత్ యాత్రని భగ్నం చేసుకున్నట్టు అవుతుంది ఇలాంటి పనులు చేస్తే అని ఒక్కసారిగా ఆలోచించుకోవాలన్నమాట. ప్రతిపక్ష నాయకుడు సభలు, సమావేశాలు, యాత్రలు నిషేధించడం అనేటటువంటిది అది సహజమయ్యే పనే కాదు. కోర్టులైనా ఎవరైనా అనుమతి ఇచ్చి తీరాల్సిందే. అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎన్నైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఒక ఇంత ప్రజాదరణ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఆ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు, పోలీసులు చేసినటువంటి ఆర్గ్యుమెంటు, ఆ ఆర్గ్యుమెంట్ సందర్భంగా వాళ్ళు వ్యవహరించిన తీరు చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉందనిపించింది. ఏమిటిది, ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిరంకుశ పాలనలో ఉన్నామా? అసలు ప్రజలు ఎన్నుకొని ఆ సింహాసనాల మీద, ఆ రాజపీఠాల మీద కూర్చోబెడితే వీళ్ళు ప్రజల్ని అణిచివేసేటటువంటి, ప్రజానాయకుల్ని అణిచివేసేటటువంటి విధానాలతో నియంతలా వ్యవహరిస్తున్నారా? ఏమిటిది అసలు చూస్తుంటుండేనే ఆశ్చర్యంగా. అసలు నిన్న కుప్పం టూర్ సందర్భంగా జరిగినటువంటి ఆ సంఘటన మొత్తం రీప్లేస్ చేసి చూసుకోండి ఎవరైనా సరే, ఏ ఛానల్లోకైనా వెళ్ళి చూడండి. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు ప్రదర్శించినటువంటి తెగువ, ధైర్యం, సాహసం అసలు హెడ్స్ అప్ చెప్పాలి. అంటే ప్రజానాయకుడు అంటే అట్లా ఉండాలని అనిపించేటటువంటి రీతిలో ఆయన ప్రవర్తించడం కూడా మనకందరికీ కూడా అబ్బురం కలిగిస్తుంది అన్నమాట. ఇదంతా సరే, ఇంత వావరేక్షణ, ఇంత జులుం, ఇంత కర్కశత్వం, ఏమిటి ఇదంతా? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనకు ఒక రాజ్యాంగం ఉంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది, సమస్త హక్కులు మనకున్నాయి. వీటినన్నింటినీ కూడా కాలరాచి మొత్తం ఏమీ లేకుండా, అసలు ప్రతిపక్ష నాయకుడు అనేటటువంటి వాడు రోడ్డు మీదకే రాకుండా చూడాలనేటటువంటి చాలా దుర్బుద్ధితో కూడినటువంటి ఈ రాజకీయాలు మనం చూస్తున్నామే. ఏమిటి ఈ రాజకీయం? సరే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతటి వాడిని ఆ పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం,
సరే ఆయన ధైర్యం ఆయన సాహసం చూసి పోలీసులే తలదించుకోవాల్సి వచ్చింది. పోలీసులే ఆశ్చర్యంతో అలా నిబిడాశ్చర్యంతో అలాగా కళ్ళు తేలేసి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అది వేరే విషయం. కానీ ఇదే నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇదే సీన్ రేపో మాపో వాస్తవానికి అమిత్ షా వస్తున్నాడు కర్నూలు, మరి అమిత్ షాతో కూడా ఇట్లాగే ప్రవర్తిస్తారా? అఫ్కోర్స్ ఆయన చివరి నిమిషంలో వాయిదా పడిందని ఇప్పుడే వార్త వచ్చింది, అమిత్ షా కర్నూలు యాత్ర, లేకుంటే 2 రోజులు అమిత్ షా అవ్వాలి. నిజంగా అమిత్ షా కానీ లేదా ఒక మోడీ కానీ వస్తే ఇలాగే పోలీసుల్ని వాళ్ళ మీద ఉసిగలపగలరా? ఇంతే ఓవర్ యాక్షన్ చూపించగలరా? చేయమనండి చూద్దాం. రేపో మాపో వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాయిదా పడినా తర్వాత అయినా ఆయన వస్తాడు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీదే ఉంది. వీళ్ళకి వీళ్ళకు ఉన్న లోపాయకారి బంధం ఏంటో అంతా రోజు రోజుకి అట్లా ఆకాశంలో మబ్బులు వీడిపోతున్నట్టు వీడిపోతూ ఉంది. చేయమనండి పోలీసుల్ని వాళ్ళ మీద ఎగదోలమనండి చూద్దాం. ఆయన చూడ్డానికి వచ్చిన జనం మీద లాఠీచార్జ్ చేయమనండి చూద్దాం. పోలీసుల్ని అమిత్ షాతో వాగ్యుద్ధానికి తలపడమనండి చూద్దాం. చూడ మనం కళతో చూడొచ్చు, చూద్దాం రేపో మాపో. ఇప్పుడైతే ఆయన పర్యటన వాయిదా పడిందని వార్త వచ్చింది, కానీ రేపో మాపో చూస్తామన్నమాట. చేయలేరు. వీళ్ళ భయం అంతా కూడా ఎక్కడయ్యా అంటే ఓన్లీ చంద్రబాబు. టార్గెట్ ఈజ్ చంద్రబాబు. చంద్రబాబుని ఎలా అడ్డుకోవాలి, చంద్రబాబుని ఎలా మట్టి కనిపించాలి, చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల్లో రాకుండా ఒక్కసారి ఆపగలిగితే చాలు అనేటటువంటి కేవలం ఒకే రకమైనటువంటి రాజకీయ కుయుక్తులతో చేసేటటువంటి ఈ పన్నాగాల మాటున జరిగే రాజకీయ నాటకమే, రాజకీయ చదరంగమే ఇదంతా అని అనిపిస్తుంది అన్నమాట. ఈ ఓవర్ యాక్షన్లు మానుకొని ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి, ప్రజానాయకుల హక్కులకి, వాళ్ళ స్వేచ్ఛకి గౌరవం ఇచ్చి మీరు నడుచుకుంటే మీ గౌరవం దక్కుతుంది. లేకపోతే కుప్పంలో లాగే మీ పరువు ప్రతి చోట కుప్పకూలిపోతుంది.